రైతులు ఆరుగాలం చెమటొర్చి పండించిన సన్నరకం వరిధాన్యానికి ప్రభుత్వం ప్రకటించిన 1888 రూపాయలు కాకుండా ధర పెంచేలా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేలా ఎమ్మెల్యే మదన్ రెడ్డిని కోరామని శివంపేట పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మాధవరెడ్డి తెలిపారు. మెదక్ జిల్లా శివంపేట మండలం గోమారం, కొత్తపేట, రూప్లాతండ పిల్లుట్ల, రత్నాపూర్లో పీఎస్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ధాన్యం కొనుగోలు కేంద్రాలను పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మాధవరెడ్డిలు కొబ్బరికాయలు కొట్టి స్థానిక ప్రజాప్రతినిధులతో కలిసి ప్రారంభించారు. అనంతరం రైతులు తీసుకువచ్చిన ధాన్యం బస్తాలను తూకం వేశారు. ఈ సందర్భంగా పీఎస్సీఎస్ చైర్మన్ వెంకటరామరెడ్డి, ఏఎంసీ వైస్ చైర్మన్ మాధవరెడ్డిలు మాట్లాడుతూ రైతులు పండించిన పంటను కళ్లలోన ఆరబెట్టుకుని తేమ శాతం తగ్గిన తర్వాతే కొనుగోలు కేంద్రాలకు ధాన్యాన్ని తీసుకువచ్చి వారికి సహకరించాలని తెలిపారు. ఎలక్షన్ కోడ్ అనంతరం ప్రభుత్వం ధరలు పెంచే యోచనలో ఉందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ వేణుగోపాల్ రెడ్డి, సీఈఓ మధు యాదవ్, సర్పంచ్ లావణ్య మాధవరెడ్డి, పెద్దపూలి రవి, మోతి సాలమ్మ, ఎంపీటీసీ నరసింహారెడ్డి, డైరెక్టర్ బిక్షపతిరెడ్డి, ఉప సర్పంచ్ కామిని శ్రీనివాస్, టీఆర్ఎస్ నాయకులు హనుమంత్ రెడ్డిలు పాల్గొన్నారు.